సార్ ఇన్ దట్ వే ఓకే లెట్స్ ఆస్క్ పాష సారీ కిరీటి నీలో సారీ కష్టం చెప్పలేదు సార్ అదే చెప్తా ట్రై చేస్తాడు సార్ బాగుంది బాగుంది మీరే కంటిన్యూ చేయండి పర్లేదు సార్ ట్రై చేస్తాడు ఆ పాష చెప్పు రాజు నీ ప్రకారం నీ లోపల ఉన్న ఒరిజినల్ ఎవరు చెప్పావా అడిగారు అదేంటిది సార్ వీళ్ళకి ఏమైనా డిసబిలిటీస్ ఉన్నాయా ఇదేదో ప్రతి బుల్లెట్ నాకే తగులుతున్నట్టు చెప్పు రాజు చెప్పు చెప్పర్లేదు నా పేరు రాజు తెలుసు ఆయన అడిగింది మర్చిపోయింది మీలో ఉన్న ఒరిజినల్ యాక్చువల్ పర్సన్ ఎవరు అంటున్నారు దొంగ రాసుకలు ఉన్నాడు కదా లోపల ఉన్నాడా లేదా అని అడుగుతున్నాడు చెప్పండి నాకు కూడా అది ఉంది అలాంటి చాలా వైల్డ్ సైడ్ చాలా ఉంది బట్ బికాస్ ఐ ట్రై టు ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ ఇన్ జైల్ ఐ ట్రై టు మెడిటేట్ కామ్ మై సెల్ఫ్ డౌన్ అదే అట్టుంటది మనతో సో మీరు చెప్పండి మీలో ఉండే ఒరిజినల్ పర్సన్ ఎవరు అంటే నాకు కొన్ని తెలుసు దట్ మీరు విపరీతంగా రాస్తారని విపరీతంగా చదువుతారని చదవడం వరకు ఓకే రాయడం మాత్రం కొంచెం తక్కువే రాస్తాను యాక్చువల్లీ ఓకే ఆ ఒరిజినల్ చందు ఎవరు అంటే నేను ఒరిజినల్గా ఏదైతే చదువుతాను చూడు అదైతే తెలియదు ఇంకా మీతో మన బేసిక్ ఎజెండా ఒకటి ఉంటుంది కదా మనం పట్టుకున్న జెండా ఎజెండా ఒకటి ఉంటుంది కదా సో అది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి ప్లేసెస్లో దీనికి అప్లై చేయాలనేది నేను అది ఎక్కువ చదువుతుంటా బట్ బేసిక్గా బయటకు కనపడేది అంటే మూవీస్ రిలేటెడ్గా స్టోరీస్ రిలేటెడ్గా చదువుతాను అనేది అందరికీ తెలుసు నాకు తెలిసి డివోషనల్ పర్సన్ ఉన్నాడు డివోషనల్ పర్సన్ గాడ్ ఫియరింగ్ పర్సన్ గాడ్ ఫియరింగ్ పర్సన్ భయం నాకు నేను తప్పులు చేయిందే భయం నాకు అవునా అంటే నేతలు కదా డౌట్ వచ్చేలాగా లేదు వీడి కదా తెలుసు మాకు తెలియదు నేను చాలా అంటే సీరియస్లీ అంటే భక్తి కన్నా ఎక్కువ నాకు భయం అంటే తప్పు చేస్తే పనిష్మెంట్ వస్తుంది దొరికిపోతాం దొరికిపోవటం గురించి కూడా దొరకకుండా బోల్డ్ చేయొచ్చు